శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సంకిలిలో గల ఈఐడి ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ యజమానియం ఛార్జ్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కారం కోసం చర్చలు జరపాలని ఈఐడి ప్యారీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. లేకపోతే దశల వారి పోరాటాన్ని ఉధృతం చేస్తామని యూనియన్ గౌరవ అధ్యక్షులు రామమూర్తి నాయుడు, అధ్యక్షుడు ఏ వెంకట్రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉంగరాడమెట్ట మీద మీడియాతో మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చార్ట్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కారం చేయకుండా, కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా అందులో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులు 300 మందిని తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. యాజమాన్యం వారికి యూనియన్ కి మధ్య జరిగిన గత ఒప్పంద గడువు 2019 మార్చి 31 పూర్తయిందని, అయితే 20 మాసాలుగా యాజమాన్యం వారికి చార్ట్ ఆఫ్ డిమాండ్ ను పరిష్కరించాలని అనేక దఫాలుగా అడుగుతున్నా, అనేక రూపాల్లో నిరసన తెలియజేస్తున్నా యాజమాన్యానికి ఏమి పట్టనట్టు వ్యవహరించడం సరైంది కాదని సూచించారు. వెంటనే వీటి పరిష్కారం కోసం యాజమాన్యం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, ప్రకాష్, రామరాజు, జయంతు తదితరులు పాల్గొన్నారు. 2019 మార్చి 31 వరకు ఆ ఒప్పందం ముగిసి 20 మాసాలు అవుతున్నా యాజమాన్యం వారు కార్మికుల్ని పిలిచి వేతన ఒప్పందం చేసుకుందామని కానీ, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరిస్తామని కానీ ఈ రోజుకి చెప్పకుండా కార్మికుల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. యాజమాన్యానికి అనేక దఫాలుగా మా సమస్యలు పరిష్కరించండి, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించండి అని చెప్పి అనేక దఫాల చర్చల రూపంలో ప్రయత్నం యూనియన్ నుండి చేసినప్పటికీ యాజమాన్యం చాలా మొండిగా, నిరంకుశంగా కారణాలు, సంబంధం లేని కారణాలు చెప్పి వేతన ఒప్పందాన్ని, యాజమాన్యం పై మేనేజ్మెంట్ కి మీ సమస్యలన్నీ చెబుతాను, కొద్ది రోజులు గడువు ఇవ్వండి అని చెప్పి పొంతం లేని కారణాలు చెప్పి 20 మాసాలుగా కార్మికుల్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. 20 మాసాలుగా యాజమాన్యం వారు చెప్పిన మాటలన్నీ విని మేము యాజమాన్యానికి ఏ రోజు కూడా ఉత్పత్తికి కానీ అభివృద్ధికి కానీ ఆటంకం లేకుండా కార్మికులుగా యూనియన్ గా అన్ని రకాలుగా సహకరించినా కూడా యాజమాన్యం ఏ రోజు కూడా దయాదాక్షిణ్యం లేకుండా ఇవాళ విచ్ఛిన్నాను, యూనియన్ విచ్ఛిన్నం చేయడానికి ఒక ప్రయత్నం, అగ్రిమెంట్ ని రోజు రోజుకి పొడిగించడం వలన కార్మికుల్లో అసంతృప్తి వస్తుంది, ఆ విధంగా యూనియన్ విచ్ఛిన్నం చేయొచ్చనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఈరోజు యాజమాన్యం చేస్తుంది. ఇది సరైంది కాదని చెప్పి మేము యూనియన్ గా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. యాజమాన్యం వారు తక్షణమే చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాన్ని దశల వారీగా ఉధృతం చేస్తాం. యాజమాన్యం వారికి ఇన్ని రోజులు మేము గౌరవించాం, యాజమాన్యం వారిని మేము అన్ని రకాలుగా అభివృద్ధిలో కానీ మిగిలిన అంశాల్లో కానీ సహకరిస్తూ ఇవాళ ఈఐడి ప్యారీ దేశంలోనే 1 షుగర్ ఇండస్ట్రీగా తీసుకెళ్ళడానికి కూడా ఈ ఫ్యాక్టరీ ఒక కీలకమైన పాత్ర పోషించింది. అందులో కార్మికులుగా మేము నిరంతరం కూడా ఆ పాత్రలోని, ఆ అభివృద్ధిలోని మేము భాగస్వాములము. అలాంటి కార్మికుల్ని ఇవాళ విచక్షణ రహితంగా పట్టించుకోకుండా తనకు నచ్చినట్టుగా వ్యవహరిస్తుంది. యాజమాన్యం వెంటనే కార్మికుల్ని పిలిచి చార్టర్ ఆఫ్ డిమాండ్స్ కోసం చర్చలు జరపాలని చెప్పి మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ వెంటనే కానీ యాజమాన్యం కానీ కార్మికులను పిలిచి కానీ మాట్లాడకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో ఎటువంటి పరిణామాలు జరిగినా యాజమాన్యానికే పూర్తి బాధ్యత అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం కారణం ఏంటంటే మా యూనియన్ చేసినటువంటి డిమాండ్స్ అన్ని కూడా 2015 చేసిన అగ్రిమెంట్కి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా అగ్రిమెంట్ చేయకపోనందు వలన మేనేజ్మెంట్ అన్ని విధాలు మేము సహకరించినప్పటికి కూడా మాకు కావలసినటువంటి సాఫ్ట్వేర్ డిమాండ్స్ ఏమైతే ఇచ్చామో దాన్ని సహకరించి చేసి ఉంటుంటే ఈ పొజిషన్ రాదండి. ఆ రోజు 20 నెలలు అయినప్పటికి కూడా మేనేజ్మెంట్ సహకరించుకుని ఈ కరోనా టైంలో కూడా సోషల్ డిస్టెన్స్ అనే విధానం లేకుండా కూడా మా పరిశ్రమని ఇప్పుడు రైతులకు ఉన్నటువంటి ఈ చిరుకుని గానుగాడమనే ఉద్దేశంతో ఏ రకమైనటువంటి సోషల్ డిస్టెన్స్ కానీ ప్రాణభయం కానీ అనారోగ్యం పడతామనే ఆలోచన కానీ లేకుండా ఈ రోజు కంపెనీ సీజన్ రన్ చేయడానికి మేము ముందుకెళ్ళామండి. అయినప్పటికి కూడా మా మేనేజ్మెంట్ వారు మమ్మల్ని గుర్తించక మాకు విచ్ఛిన్నం చేసే విధానంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం తప్ప మాకు రావాల్సినటువంటి సార్ట్ ఆఫ్ డిమాండ్స్ ఏవైనా ఉంటే అవి తక్షణమే మాకు చేయాలని కోరుకుంటూ దేనికైనా సరే ఏమి జరిగినా సరే దానికి మేనేజ్మెంట్ సర్వ విధాల బాధ్యత వహించాలని కోరుకుంటూ మీ ద్వారా మా మేనేజ్మెంట్ వారికి తెలియజేస్తున్నాం.